అందరికీ చెయ్యాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా సుమన్ టీవీ వాళ్ళతోటి ఒక చిన్న చిట్ చాట్ చేద్దామండి సుమన్ టీవీ వాళ్ళ మధ్య ఒక వీడియో పెట్టారు మమ్మల్ని అంటున్నారు మేము ఎవరుగా అమ్ముడిపోయేమంటున్నారు అట్ మేము అలాంటి వాళ్ళం కాదు మేము చాలా మంతులు మేము అసలు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి పుట్టిన అపర రామకృష్ణ పరమహంసలు అని చెప్పుకోతున్నారు ఏమంటే సుమన్ టీవీ గారు గారు అనుపమగారు పేరు ఒకసారి వీడియో చూడండి చర్చా కార్యక్రమం పెట్టారు ఏంటయ్య చర్చ అంటే సుమన్ టీవీపై అసత్య ప్రచారం చేస్తే మేము పది లక్షల వీడియోస్ చేయగలం క్లియర్గా అనిపిస్తుంది కదండి పక్కన చేయగలరాట అండి నిజమే చేసేయండి బాబు మీరు పది లక్షలు యాత్ర పాతిక లక్షలు యాత్ర చేసేయండి అయితే ఎందుకే మీ మీద అసత్య ప్రచారం చేసింది ఎవరు ఇక్కడ ఏదో ప్రసాద్ చిగిలిశెట్టి అని ఉంది ఆయన జనసేన కార్యకర్త తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరు అన్నారట నిజానికి ఉన్నమాట అంటే అనే సామెత ఉంది అప్పుడు నేను అనుకునేవాడిని ఉన్నమాట అంటే వాళ్ళు ఎందుకు గురికి పడతారు అవునా జరిగిందే కదా అని ఊరుకుంటారు కదా అనుకున్నాను కానీ ఈ భుజాలు భుజాలనుకోవడం చూస్తే నిజంగానే వచ్చిందండి నాకు చెప్పండి ఏమంటారు చూడండి ఒకసారి వెళ్ళు నేను కూడా వీడియో చేశాను వీళ్ళ మీద వీళ్ళు నిజంగానే వైసీపీకి పేటిఎంగా పనిచేస్తున్నారు ఇదిగో ఆధారం అని చెప్పి ఒక వీడియో చూపించాను నేను కూడా ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అంత ముందు వీళ్ళు పలికే నీతి వాక్యాలు నేను వెళ్ళేమో విమర్శించట్లే నిరపమ గారు మీకు అలాగే మీ సుమన్ గారికి మీ అందరికీ కూడా చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఛానల్లో నాకు తెలిసి తెలుగులో అయితే ఏ ఒక్క ఛానల్లో కూడా న్యూట్రల్గా పనిచేసే ఛానల్స్ లేవు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదో పార్టీకి అనుకూలంగా పనిచేసే ఛానల్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అందులో కూడా తప్పలేదు నేను అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఆ పార్టీ మంచిది నిజాయితీగా పనిచేస్తున్న నాయకుడు అన్నప్పుడు ఆ పార్టీ యొక్క విధి విధానాల్లో ప్రజల్లో తీసుకెళ్లి వాకల్గా పనిచేస్తున్నాయి మీడియా అంటే జనరల్గా అంతకుముందు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వైఎ మీడియా పనిచేసి ఇప్పుడు అది ఆ ఆచారం పోయింది ఆంధ్రాలో సరే ఇక మేము ఇక పార్టీ కోసం పనిచేస్తున్నాం అని చెప్పుకుంటే తప్పే ఉంది సాక్షి ఉంది వైసీపీ కోసం పనిచేద్ది టీవీ నైన్ ఉంది వైసీపీ కోసం పనిచేద్ది ఎన్టీవీ వైసీపీ కోసం పనిచేద్ది సుమన్ టీవీ వైసీపీ కోసం పనిచేద్దీది మైరా మీడియా లేకపోతే ఇంకొకటి ఐడ్రీ మీడియా ఇలాంటివి ఇవన్నీ కూడా వైసీపీ కోసం పనిచేస్తాయి కదా వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు కదా మేము వైసీపీ కోసం పనిచేస్తామని మీరు మాత్రం ఎందుకు ఒప్పుకోరండి అంటే మేము న్యూట్రల్ ప్లాట్ఫామ్ అని చెప్పి అమ్మాయి కొన్ని ప్రజలు మోసం అయినాక ఇది తప్పు మీరు పార్టీ కోసం పనిచేసిన తప్పు కాదు ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు బట్టి కానీ పార్టీ కోసం పనిచేస్తూ మేము ఏ పార్టీ కోసం పనిచేయని పద్ధతిలో మేము అంటే మాత్రం పాపమండి ఇది దాన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను మీరు వైసీపీ కోసం పనిచేసిన భాగ్యం అభ్యంతరాలు చేసుకోండి మీరు పది లక్షలు చేసుకుంటారా యాభై లక్షల వీడియోలు చేసుకుంటారో చేసుకోండి కానీ అబద్ధాలు మాత్రం చెప్పకండి డ్రామాలు మాత్రం ఆడకండి ఎందుకంటే ఇది డిజిటల్ యుగం మీరు ఇలాగ అబద్ధం చెప్తే అలాగ ఆధారం బయటపడతాం మేము ఆధారం బయటపెడతాం చూడండి సుమన్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రభు గారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకు అని మీ అందరికి అనుమానం ఉండొచ్చు అది క్లియర్ ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పిక్స్ కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి రీసెంట్ గా కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు కొన్ని వ్యవస్థలు కొన్ని పార్టీలతో కలిసి సుమన్ టీవీ మీద సుమన్ టీవీ యాజమాన్యం మీద సుమన్ టీవీ ఎంప్లాయీస్ మీద దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేసాయి ఇలా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసేందుకే ఇప్పుడు ప్రభు గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను అడిగండి శుభ్రంగా అడిగేయండి మొత్తం ప్రజల్లో ఉన్న అపోహలన్నీ కూడా ఏదైతే మీరే చెప్పేయచ్చు కదా ఎందుకంటే మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అమ్మా మీరే చెప్పేచ్చు కదా మళ్ళీ ఇంటర్వ్యూ రూపంలో అంటే మళ్ళీ ఒకరే చెప్తే నమ్మరేమో ప్రజలని మళ్ళీ ఇద్దరు చాట్ చేసినట్టు దాన్ని మళ్ళీ ఇంకొకడు పిల్లికి ఎలక సాక్షి అన్నట్టు అంటే మిమ్మల్ని పిల్లి ఆయన ఎలా మీ మీ ఇద్దరంటే నాకు రెస్పెక్ట్ ఉందమ్మా కానీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పార్టీ కోసం పనిచేయట్లేదని చెప్పి జనాన్ని మోసం చేయాలనే ఆలోచన తప్పు అది దాన్ని ఆ ఒక్కదాన్ని మాత్రం మీరు కరెక్ట్ చేసుకోండి అదర్వైజ్ సుమన్ టీవీ సూపర్ మీ డెవలప్మెంట్ కానీ మీరు ఇచ్చే ప్రమోషన్ కానీ ఎక్సలెంట్ ప్రమోషన్ అసలు అందరూ వాచ్ చేయండి ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నీ మీరే డిసైడ్ చేయొచ్చు ఆధారాలు లేకపోతే జనాన్ని నమ్మే పరిస్థితులు లేదమ్మ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధారాలు చూపించాలి మీరు ఏదన్నా నేను చూపిస్తాను ఆధారాన్ని ప్రతి దానికి ఆధారం చూపిస్తాను ఆధారం చూపించుకుంటే ఏదైనా మాట మాట్లాడాలంటే నాకు నాకు సిగ్గేసేది అవును ఈ మాట ఎందుకు నమ్ముతారు ప్రజలు నమ్మాలని గ్యారంటీ ఏంటండి ఆధారాలతో మీరు మాట్లాడండి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు లేదా నేను ఆధారం చూపిస్తాను అది నమ్మేస్తారు నమస్తే అండి ప్రభు గారు యా ఈ మధ్యకాలంలో ఒక పిక్ వైరల్ అవుతా ఉందండి బ్యాన్ చేయండి సుమన్ టీవీని అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని కొన్ని మీడియా సంస్థలు కూడా ఒకటి రెండు మీడియా సంస్థలు కూడా దీని వెనకాల ఉన్నాయి ఆ బ్యాన్ చేయండి అనే వాళ్ళని నేను కూడా ఖండిస్తున్నాను ఎందుకంటే బ్యాన్ చేయమనే అధికారి ఎవరికీ లేదు ఇప్పుడు మీరు వైసీపీ కోసం పనిచేస్తున్నారమ్మా మేము మా తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ కోసం మేము పనిచేసుకుంటాం మీరు వైసీపీ కోసం పనిచేస్తూ మీరు చేస్తున్న తప్పులు తప్పుడు ప్రచారాలని మేము ఎదుర్కొంటాం అది మీడియాలో జరిగే ఒక మంచి వాతావరణంలో జరిగే వారు దాన్ని కాదనకూడదమ్మా దాని గురించి ఇలా వీడియోలు ఎట్టేసి మమ్మల్ని ఇలాగనేస్తాను అబ్బాయి మేము చాలా మంచి అని మీకు మీరు చెప్పేసుకోకూడదు మీరు ఆల్రెడీ చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా మీ గురించి మేము చెప్తాం మా గురించి మీరు చెప్పండి చెప్పినప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తాను ఎవరు ఏంటి అనేది అంతేకాకుండా మమ్మల్ని ఇలా అనేసారు మమ్మల్ని అవమానించేశారు అంటారు ఏంటి అంటారు ఖచ్చితంగా ఏ మీరు పార్టీ కోసం పనిచేసేటప్పుడు వేరే పార్టీలని మేము చేతులకి కాదు చేతులని ముడుచుకొని కూర్చుంటావా కూర్చుంటావా అంటున్నాను మీరు బాణ వేసినప్పుడు మేమే కదా ఆ పిక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన సుమన్ టీవీ అధినేత అయినటువంటి సుమన్ గారు ఇద్దరు నిల్చొని జస్ట్ మాట్లాడుకుంటున్న విజువల్ అది దాన్ని వైరల్ చేస్తూ చాలా దారుణమైనటువంటి ఈ పేటిఎమ్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు ఐదు కోట్లు డబ్బులు తీసుకున్నారు ఇలా నానా రకాలైనటువంటి దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేశారు నిజానికి ఒక్క విషయం చెప్తానండి ప్రభు గారు ఆ పిక్ ఎక్కడ దిగారా తెలుసా అసలు చాలా జాగ్రత్తగా ఉండే అందరూ మేడం గారి పిక్కి సంబంధించిన పోరపరల్ అని చెప్తారు ఆ తర్వాత మనం మాట్లాడదాం లాస్ట్ సండే విజయవాడలో ఒక గృహప్రవేశం అయింది ఆ గృహప్రవేశం అంటే ఆ ఓపెనింగ్ సెరమోనీకి మన సుమన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు అందులో అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్సే ఉన్నారు అఫీషియల్గా సో అక్కడ జస్ట్ క్యాజువల్గా సుమన్ గారిని కలిసినప్పుడు ఆయన మన మామూలుగా ఎదురు పడినప్పుడు హాయ్ సార్ అని మనం ఇచ్చి మాట్లాడుకుంటాం కదా అద్దె అరవై నుంచి డెబ్బై మంది మంత్రులు మినిస్టర్లు ఉన్న మీటింగ్కి సుమన్ గారిని కూడా ఆహ్వానించారట ఆ రేంజ్ అయింది ఓకే మంచిదే మేము అప్రిషియేట్ చేస్తాం చిన్న స్థాయి నుంచి ఆయన ఈ రోజున ఒక ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్ కాదంటలే అయితే ఈవిడిచ్చే కవరింగ్ ఏంటంటే అలాంటి సభలో అలాంటి మీటింగ్కి అలాంటి గృహప్రవేశానికి వెళ్ళాడు వెళ్తే దారులు ఇలా నడుచుకుంటూ మామూలుగా వెళ్తుంటే లైట్గా అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించాడు కనిపించా హాయ్ సజ్జల హాయ్ సజ్జల సార్ అన్నాడట అంతేనట దానికట ఇప్పుడు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారట ఎందుకండి నిరుపమ్మ గారు ఇలాంటి విషయాలు అట్టుకుని అసలు ఈ వీడియో అవసరమైంది వంద రకాలుగా వంద వేరే పార్టీలు వంద రకాలు మాట్లాడుతాయి నిజమైతే ప్రజలు నమ్ముతారు అయితే నమ్మరు మీ పని మీరు చేసుకెళ్ళాలి కానీ దీని గురించి కూర్చొని డిబేట్లు ఎట్టేయకూడదు చర్చా కార్యక్రమాలు ఎట్టేయకూడదండి అయ్యా అలా క్యాజువల్ మీట్ అది దాదాపు పదిహేను కెమెరాలు ఉన్నాయి అంట అక్కడ ఆ టైంలో ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగినటువంటి పిక్ ని వైరల్ చేస్తూ ఆడలేదు అవిడేమంటది అంటే చుట్టూలో చాలా మంది జనం ఉన్నారు చాలా కెమెరాలు ఉన్నాయి ఆ టైంలో డీల్ ఎలా చేస్తారు డీల్ చేయాలంటే సింగిల్ గా ఎక్కడన్నా రూమ్ లో కూర్చుని కేవలం సజ్జల గారు సుమన్ గారు కూర్చుని డీల్ చేస్తారు కానీ ఇక్కడ డీల్ అయిందంట రేటు మీరు ఇక్కడ ఏం డీల్ అవ్వలేదు ఇక్కడ జస్ట్ విజ్ చేసి వెళ్ళిపోయాడు అంతే అని అంటుంది ఆవిడ కరెక్టే ఆవిడ పాయింట్ అయితే కరెక్టేనండి అక్కడేం డీల్ అయ్యి ఉండదు అక్కడేం మాటలు జరిగి ఉండవు ఆవిడ చెప్పిన నిరుపమ్మ గారు మిమ్మల్ని నేను టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నానండి ఈ విషయంలో మాత్రం ఈవిడ చెప్పిన మాట టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అక్కడ అన్ని కెమెరాలో అంతమంది ఉండగా డీల్ ఎలా జరుగుతుంది అందుకే తెలివిగా సజ్జల గారు ఏం చేస్తారంటే అండి ఇది చూడండి కనిపిస్తుందండి అదో హోటల్ రూమ్ సజ్జల గారు ఒకరే ఉన్నారు ఎదురుగా సుమన్ గారు ఉన్నారు ఎలాంటి డీల్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి ఎవరండి అలాగా ట్రోల్ చేసింది ఆ ఒక రూపాయి ఫంక్షన్లో అక్కడ డీల్ జరిగింది అన్నవాళ్ళు తప్పు కదా మీరు అన్నది మరి నిర్భమ గారు కోపం వచ్చిందంటే మరి రాదా మరి అంతమంది జనం అన్ని కెమెరాలు ఉండగా ఎలా మా ఎలా జరుగుతుంది సార్ డీల్ ఇక ఎలాంటి చోటు జరుగుతుంది ఎక్కడ కూర్చున్నారు అమ్మ నిరూప గారు జస్ట్ మీరు ఎలా వెళ్తుంటే జస్ట్ క్యాజువల్ అన్నారు కదా మరి ఎక్కడెందుకు కూర్చున్నారు ఆయన కూర్చోటు నేను దెబ్బ పట్టట్లే సుమన్ గారిని పట్టట్లే సజ్జల గారిని దెబ్బ పడతాను నేను ఎందుకంటే ఇలాంటి మీడియా సంస్థల్ని లేకపోతే మీడియా సంస్థల ఓనర్లని ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించి వాళ్ళని రకరకాల బ్లాక్ మెయిల్ చేసి పార్టీ కోసం పనిచేసేలాగా చేసుకోవడానికి తప్పుబడతాను నేను మళ్ళీ కూర్చునే స్టైల్ చూసారా సజ్జల గారు కాలుమ కాలేజ్ కూర్చుంటారు ఏదో అతి చాలా తక్కువ స్థాయి నుంచి ఎదిగి ఈరోజు రోజునంత సామ్రాజ్యం సృష్టించిన సుమన్ గారేమో టెన్త్ క్లాస్ పిల్లవాడు వచ్చే హెడ్మాస్టర్ ముందు కూర్చున్నట్టు ఇలా కూర్చోవాలా అర్థం ఏందండి గారు ఇది అయితే నిరుపమ్మ గారు బాధ కూడా ఇదే డీల్గే ఇలాంటి చోటు జరుగుతాయి అలాంటి పబ్లిక్ ప్లేస్లో అన్ని కెమెరాలు ఉన్న చోటు జరగవు అంటుంది ఆవిడ ఆ ట్రోల్ చేసేవాళ్ళు కన్నా కనీసం కొంచెం ఆలోచించాలి కదా మీరు అక్కడ డీల్ జరిగిందని ఎందుకు చేశారు మీరు వాళ్ళు ఎవరిలా ఉన్నారండి బాబు మీరు ఇదే పరిస్థితి నిరుపమ్ గారు మరి దీనికోసం ఏమంటారు రండి మాట్లాడండి మీరు ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా అలాగే ఐదు కోట్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని రకాల మీడియా సంస్థల సపోర్ట్తో కొన్ని పార్టీలు వాళ్ళు కలిసి కొంతమంది వ్యక్తులు కలిసి పార్టీలు కూడా కలిపేసింది రకంగా ఇక ఆంధ్రలో పార్టీలు అంటే ఇంకేమున్నాయి కొన్ని పార్టీలు టీడీపీ జనసేన కదా అంటుందా ఆవిడ తప్పు కదమ్మా అది మనం చేసే పనులే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఎందుకు మా బాధ ఉన్నమాట అంటే ఉలికెందుకు బొమ్మడి దొంగ అంటే భుజాల దొంగ కూడా ఎందుకు నీచమైన ప్రచారం ఇది అంటే ఎవరు ఎవరిని ప్రజా జీవితంతో మమేకమైపోయినటువంటి ఒక కలవకూడదని ఎవరన్నారు తల్లి కలిస్తే ఎలా కలుస్తారు ఎందుకు కలుస్తారు అనేది ఇప్పుడు ఈ రోజున మార్కెట్లో ఒక ఐడియా ఉంటుంది జనాలకి ఇప్పుడు ఆయన వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయాడు అనుకోమా ఆయన వైసీపీ కార్యకర్త సో వైసీపీ కోసం పనిచేస్తాడు సజ్జల గారిని కలుస్తాడు తప్పలేదు అంతేగాని న్యూట్రల్ మీడియా మేము సామాన్యుడి మీడియా అని చెప్పి అంతర్లీలంగా అంటే ముసుగేసుకుని మనం గవర్నమెంట్ తోటి లాలుచి పడకూడదమ్మా లాల్చి పడితే మరి జనాలు మాలంటూ వాళ్ళు అంటాం ఇది పేటిఎం బ్యాచ్ ఇది పెయిడ్ ఇంటర్వ్యూలు చేస్తారు వెళ్ళాన్ని ఆ ఇంటర్వ్యూలకు ఒక ఆధారం ఇక ఈవిడ చేసిన ఇంటర్వ్యూ ఇది అది అనిపించింది నిర్బమ్ గారు ఉన్నాము మా అమ్మగారు ఇంకా ఈ అమ్మాయి ఎవరు నిర్బమ్మ గారికి ఎలా తెలిసింది చెప్పండి అమ్మాయి ఎన్ని సమస్యలు చెప్తుంది అంటే అమ్మఒడి సూపర్ ఉంది అంటుంది చేయొద్ద సూపర్ అంటుంది మా అమ్మగారి పెన్షన్ ఇలాగ ఇలా జరిగింది అని ఒక స్టోరీ లాగా ఓ స్టోరీలాగా అమ్మాయిని కూర్చోబెట్టి చెప్పించింది నిరుపమ్మ ఏ ఊరు ఆవిడది ఆవిడ మీ ఫ్రెండ్ అమ్మ లేకపోతే మీ చుట్టమా మీ బంధువా ఎలా తెలిసింది మీకు ఆవిడికి ఆ సమస్య ఉంది ఆవిడ దగ్గరికి వెళ్తేనే వైసీపీ గురించి గొప్పగా మాట్లాడుతుందని ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించినట్టు మాట్లాడించారు అమ్మాయితో ఇదే మ్యాటర్ నేను మాట్లాడే పేటిఎం అక్కడ అమ్మాయి పేటిఎం కాదు నిరుపమ్మ గారే పేటీఎం అని మాట్లాడాను నేను మాట్లాడాను ఆ మాట్లాడిన దాన్ని దాదాపు ఇగో లక్షా పంతొమ్మిది వేల మంది చూశారు లక్షా పంతొమ్మిది వేల మంది మరి మీరు చేసేదాన్ని మీరు పార్టీ కోసం పనిచేసినప్పుడు ఎదుటి పార్టీ కోసం పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది మీరు చెప్పే అన్ని అబద్దాలు కూడా జనాలు నమ్మేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు నిజాలు చెప్తాం కదా దానికి బాధపడితే ఎలా తల్లి ఈయన సీనియర్ జర్నలిస్ట్ ఈయన అంటే నాకు రెస్పెక్ట్ ఎందుకంటే బాగా మాట్లాడతాడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాడు కానీ మరి ఆ ఛానల్లో చేస్తాను నేను సుమన్ గారిని కూడా దబ్బాటట్లా కానీ సుమన్ గారు మీరు వైసీపీకి చేయాలనుకున్నారో చేయండి అఫీషియల్గా చేయండి లేదా న్యూట్రల్గా ఉండాలనుకుంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేయండి కేవలం వైసీపీ కోసం ఎవరెవరో మంచిగా మాట్లాడతారో ఎవరెవరికి మంచిగా మనం స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారో వెళ్ళిపోయి మనం స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి అదేదో మేము కామన్ పీపుల్ దగ్గర తీసుకునే ఇంటర్వ్యూలు అన్నట్టు మీరు పబ్లిక్గా మీరు దాన్ని వైరల్ చేస్తామంటే చూస్తూ ఊరుకోండి ఎందుకంటే మాకు కూడా పటిష్టమైన మీడియా ఉంది లేకపోతే మీ ఇద్దరు ఫోటో మా దగ్గరికి వచ్చేది మాకు కూడా నెట్వర్క్ ఉంటుంది సోమన్ టీవీ లాంటి ఒక మీడియా చేసే స్థాయి దమ్ము ధైర్యము ఎవరికి ఏడ్చింది ఆ ఉన్న ఎవరు ముందుకు రమ్మండి ఫస్ట్ బ్యాన్ చేయలేదు ఎందుకంటే సుమన్ టీవీ యొక్క సామాన్యుడితో సుమన్ టీవీ పార్టీలతో కాదు పార్టీల అధినేతలతో కాదు పార్టీలకు సంబంధించినటువంటి ఏ వ్యక్తులతో సుమన్ టీవీకి ఎలాంటి మరి ఎందుకు సార్ సుమన్ గారు వెళ్ళి సజ్జల గారితో ఎందుకు వచ్చినారు ఒక హోటల్ రూమ్లో ఏం పని అండి ఆ మీ పథకాలు ఎలాగా ఇది అవుతున్నాయో మాకు ఇవ్వండి సార్ మేము ప్రచారం చేస్తామన్నారా ఎందుకు వచ్చున్నారు సార్ మరి ఎందుకండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వాస్తవాలు బయటపడిన తర్వాత అనుకున్న క్రెడిబిలిటీ పడిపోద్ది కదా అరే అరే వీళ్ళ కూడా అంతేలా ఉంది ఏదో చెప్తే వీళ్ళు వచ్చి మాట్లాడతారులా ఉంది వీళ్ళొచ్చి అలా డబ్బా కొడతారలా ఉందని జర్నలిస్టులు కూడా మీ క్రెడిబిలిటీ పడిపోద్ది కదా ప్రమేయమూ లేదు ఎలాంటి అవసరమో లేదు ఎలాంటి ఆప్లికేషన్ లేదు అలాంటిది సుమన్ టీవీ మీద బురద తల్లి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు మొదలు పెడితే చాలా చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అది కోరే విషయం ఆ విషయాన్ని మాట్లాడుకోబోయే ముందు జరిగిన విషయాన్ని గురించి ఒక స్పష్టత ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక కామన్ కట్టసి కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగినటువంటి ఒక మీటింగ్ కు కూడా ఇలాంటి చేతలు కట్టి రకరకాల ఊహాగానాలతో రకరకాలైనటువంటి దీంతో సరే ఊహాగానాలు మాట్లాడే ఇద్దరు కలిసారు ఏంటో అని ఒక ఆసక్తిని ప్రదర్శించడం వేరు రా రా పేజీ టీవీ అనేటువంటి వద్దు సార్ అంత పెద్ద పెద్ద బోయపాటి సీనిగర్ డైలాగులు చెప్పకండి ఎందుకంటే సారు ఆ సార్తో కూర్చొని ఫోటో ఉంది కదా ఎవరు ఎవరికి పేటీఎమ్ లేకపోతే పేటీఎం కాకపోతే పెద్ద పెద్ద అమౌంట్లు ట్రాన్స్ఫర్ పేటిఎంలో అవ్వదు కాబట్టి లేకపోతే మరొకటో మరొకటో ఏదో ఉంటాయి దారిలో ఉంటాయి కాదంటలే మీరు న్యూట్రల్ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది సుమన్ టీవీ అని తెలియాలంటే మీరు ప్రతి ఒక్కరిని అడగాలి ర్యాండమ్గా చేయాలి వెళ్ళి ఇంటర్వ్యూలు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు వాయిస్ తీసుకుంటున్నారు ప్రజలది కటింగులు లేకుండా తీసుకోవాలి మనకు అనుకూలంగా చెప్పిన వాడుదేమో కటింగు ఎడిటింగు మనల్ని ఎవడన్నా వైసీపీని వ్యతిరేకిస్తే దాన్ని ఆయన కట్ చేసి తీసిపారేయటం ఎక్కడో ఎవరో అమ్మా నువ్వు అయితే బాగా చెప్పి ఎలా చెప్పాలో చెప్పని ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ దగ్గర సామాన్యురా దగ్గర తప్పు కదండి ఇది గారు అన్నారు పది లక్షలు వీడియోలు చేస్తామని అమ్మా పది లక్షలు కాదు పాతి లక్షలు సార్ నువ్వు పోయి ఎందుకంటే నువ్వు వైసీపీ కోసం పనిచేస్తున్నావు అని మేము చెప్పాల్సింది ప్రజలకు చెప్పేసాం ప్రజలందరికీ క్లారిటీ వస్తుంది మీ మీద పది కాదు పాది లక్షలు చేసుకోండి అన్నాడు అయితే ముసుగులో చేయొద్దు అనేది మేము చెప్పేది మీరు ముసుగులో చేయకండి అమ్మా న్యూట్రల్ ముసుగులో పార్టీని రాకండి న్యూట్రల్ ముసుగులో ఓ పార్టీకి సంబంధించిన ఇంటర్వ్యూ చేయకండి న్యూట్రల్ ముసుగులో ఓ పార్టీకి సంబంధించిన పెద్దలతో రహస్య మంతనాలు చేయకండి ఇది తప్పు అన్నాం అది ప్రజలందరికీ తెలిసిపోయింది మీరేం చెప్పుకుంటారు చెప్పుకోండి సారి ఏ సుమన్ టీవీ అనగానే ఇక మా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ వైసీపీ గుర్తొచ్చు ఇప్పటివరకు సాక్షిని టీవీ నైన్ ని టీవీని మైరాని ఐ డ్రీమ్ని ఇలా ఏ కొన్ని ఛానల్స్ ఉన్నాయి వీటన్నిటినీ చుట్టులోకి వైసీపీ గుర్తొచ్చేస్తుంది జనాలకు ఇప్పుడు దాంతోపాటు సుమన్ను చూసినా కూడా వైసీపీ గుర్తొచ్చేది అంతే మీరేమి నేరం ఘోరం చేశారు అంటలే మీరేదో ఈ ప్రపంచంలో ఎవడో చేయనుడు ఎవడో చేయను ఒక దో దారుణమైన పని సుమన్ గారు చేశారని కూడా అంటలే ఆయన చేశాడు ఏమో మహామహా టీవీనైనా అమ్ముడిపోయినప్పుడు మీరెంతమ్మా ఎందుకంటే టీవీ నైన్ మొత్తం అన్నీ వైసీపీకి అనుకోలే రజనీకాంత్ వచ్చాడంటే వైసీపీ కార్యకర్త చెప్పిన దానికన్నా కూడా ఇంకా డీటెయిల్గా చెప్తూ ఉంటాడు వైసీపీ కోసం అమ్ముడిపోయిందని అంటున్నారు వాళ్ళు వెళ్ళండి వాళ్ళు మాటలే ఆ పొకార్లు ఎక్కడ ఆపగలం మనం సుమన్ టీవీ అమ్ముడిపోయిందంటున్నారు టీవీ నైన్ అమ్ముడిపోయింది అంటున్నారు ఎన్టీవీ అంటున్నారు ఈ సాక్షి అయితే వాళ్ళదే ఎంతమంది జనాలు నోరు ముయించగలం మనం వాళ్ళందరూ ఆ మాటలు ప్రతిరోజు వచ్చి మాతో చెప్పడమే మనం ఇంకేమే దాన్ని కవర్ చేసుకోలేము వదిలేండి